మోకళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ హలో వెల్కమ్ టు సోమన్ టీవీ నేను మీ నాగరాజు భైర్శెట్టిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల అనంతరము అలా అలా వెళ్ళిపోయిన ఆ సెఫాలజిస్ట్ ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల సమయంలో రాత్రికి రాత్రే మరి కూడా హీరో అయిపోయాడు చెప్పాలంటే ఒక సెలబ్రిటీకి అయిపోయారు ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన పేరే ఈడేవరా ఇంత టాలెంటెడ్గా ఉన్నాడంటూ ఆయన వీడియోలు ఆయన ఫోటోలు పెట్టు సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్ చేస్తున్నారు నిన్నటి రోజైతే ఒక ఛానల్ వారు ఆయన ఫ్లెక్సీని పెట్టి పాలాభిషేకమే చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక హీరో అయిపోయాడు ఇంతక ఆయన ఎవరో ఇప్పటికీ అందరికీ అర్థమైపోయింది ఆయన ఎవరో కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఒకే ఒక్కడుగా ఉంటూ ప్రతిపక్ష అంటే కూటమికి నూట అరవ నూట అరవై ఒక్క స్థానాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు స్థానాలు మాత్రమే వస్తాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోనుందని గట్టిగా దమ్ముగా చెప్పిన ఏకైక సెఫాలజిస్టు ఆయనే కిరణ్ కొండేటి అందరూ ముద్దుగా కేకే అంటుంటారు కేకే సర్వేతో ఆయన ఏ విధంగా సర్వే చేశారు అసలు ఏంటి ఆయన నిజంగా క్షేత్రస్థాయిలో సర్వే చేయించారా లేదంటే ఒక రాయి వేశారా ఏంటి అనే దాన్ని కూడా ఇంటర్వ్యూలో మనం తెలుసుకుంటాం నమస్తే కేకే గారు ఓకే ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రెండు వేల మీరు ఎక్స్పీరియన్ చేసే విధానం గూస్ బెంప్స్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక ఖచ్చితమైన ఫలితాన్ని అయితే మీరు చెప్పారు ఆ రోజు ఈ రోజు కూడా అంతే ఫలితాన్ని ఇచ్చారు మీరు హౌస్ నూట ప్లస్ పద్నాలుగు అన్నారు కానీ కొంత తేడా అంటే నూట అరవై నాలుగు ఓ పదకొండు వచ్చాయంటే అంటే ఇది కచ్చిగా ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ ఇచ్చేసారనమాట మీరు అసలు అంత ఖచ్చితత్వంగా నియోజకర్ లిస్ట్ కూడా ఇచ్చేసరి ప్రతి రిటీవస్ ఇచ్చాం అంత ఖచ్చితత్వంగా ఎలా ఇచ్చారు ఏంటి అసలుకి నిజంగానే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఈ సర్వేలు చేశారా లేదంటే మీకున్న సీనియార్టీతో అనుభవంతో అలా గులకరాయో బండరాయో ఏది అది తగిలింది అదృష్టం కొద్ది ఏమైనా తగిలిందా అనేది అర్థం కాని ప్రశ్న ఒకసారి వివరించండి అసలు మీ ఆ సర్వే ఒక ఆ ప్రామాణికత ఎలా ఉంది ఎలా చేశారు ఏం మనం సర్వే చేసే సార్ యూట్యూబ్ కోసమో లేదా మామూలుగా ఎక్కువ వ్యూవర్షిప్ కోసమో రీచ్ కోసం కాదు మనం ఎమ్మెల్యే కాంటాక్ట్ అయ్యి ఆయన సార్ మీకు సర్వే చేసి పెట్టడం జరుగుతుందని విలేజ్ వారికి కావాలా లేదా మండల వారికి ఎలా చేయమంటారని అడిగి ఆయన మనం ఆర్డర్ తీసుకొని చేసి పెడుతున్నాం ఇది సర్వే లాస్ట్ టైం మనకు బ్రాండ్ వచ్చింది కాబట్టి ఆఫీస్ లో ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయ్యే పొజిషన్ లో ఇప్పుడు అట్లీస్ట్ సో వాళ్ళు ఇక్కడ ఇక్కడ కావాలని చెప్పినప్పుడు అది టీడీపీ కనే చేస్తాం వైఎస్ఆర్సిపి కనే చేస్తాం జనసేన కనే చేస్తాం బీజేపీ బీజేపీకైనా చేస్తాం ఇండివిజువల్ మనం క్యాండిడేట్ చేస్తాం కానీ పార్టీలకు చేయం సో ఒక కండిడేట్ నుంచి మనకు ఆర్డర్ వచ్చినప్పుడు చుట్టుపక్కల నియోజకవర్గాలు ఉన్నప్పుడు కూడా కొద్ది శాంపుల్స్ తీసుకుని అక్కడ పరిస్థితులు వెరిఫై చేస్తాం ఆర్డర్ వచ్చినా ఆర్డర్ రాకపోయినా ఎందుకంటే ఫైనల్గా నూట డెబ్బై నియోజకవర్గాలు ఎలా ఉంది మన సర్వే నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదే దాంట్లో చేసేటప్పుడు కూడా మేము ఇంతకుముందు పోలిస్తే ఇంకొక లేయర్ ఎక్స్ట్రా యాడ్ చేసి నాలుగు లేయర్స్గా చేస్తాం సార్ ఫస్ట్ లేయర్ ఏంటంటే ఇనిషియల్గా ఒక ఐదు వందల శాంపుల్ నుంచి వెయ్యి శాంపుల్స్ వరకు నూట డెబ్బై ఐదు వేలు తీసుకుంటాం ఆర్డర్ వచ్చిన క్రమంలో మనం డేటా సైన్స్ పరంగా అక్కడెక్కడ ఎమోషన్స్ని ఎలా ఉన్నాయని చెప్పి మనం దాన్ని నెంబర్స్ రూపంలో కన్వర్ట్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటాం అంటే సర్వే మన సర్వే రిపోర్ట్ వచ్చింది మనం వా డేటా సైన్స్ వాడి వాడినటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది అంటే ఎమోషన్స్ ఈ ఎలా మారుతున్నారు అక్కడ రేట్లు పెరగడం వల్ల ఎలా ఉంది లేకపోతే ఈ కులం వాళ్ళు ఎలా ఉన్నారు ఈ వయస్కులు ఎలా ఉన్నారు ఈ విధంగా రిపోర్ట్ ఉంటుంది మూడవది ఏంటంటే ఇప్పుడు నాగరాజు గారు అంటే స్లీపర్ సెల్స్ ఒక నలభై నలభై ఐదు మంది ఉన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాగరాజు గారికి మేము ఫోన్ చేసి కొంతమంది స్లీపర్ సెల్ సార్ మీరు స్లీపర్ సెల్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాను సార్ మిమ్మల్ని స్లీపర్ సెల్ అంటే మీ అభిమానులు నామే దాడి చేస్తారు మీకు ఇప్పుడు వచ్చిన అభిమానంతో పోతుంటే నాకు అభిమానం లేరండి నాకందరూ ఇప్పుడు చాలా మంది అంటే నాకు ఓ ఛానల్లో నేను పని చేసినప్పుడు ఆ ఛానల్ లైన్ లో పని చేయాల్సి వచ్చింది కాబట్టి నేను నేను ఆ ధర్మాన్ని పాటించాల్సి వచ్చింది నేను ఎప్పుడు కూడా గా ఉండేవాడిని సుమన్ టీవీలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఈ రోజు నేను న్యూట్రల్ గా ఉంటున్నాను ఏ పార్టీకి నాకేం లేదు ఏ పార్టీకి నేను చేసిన ఏ పార్టీ నాకు చేసేది ఏం లేదు నన్ను చేస్తున్నారు తిరుతున్నారు కొంతమంది నేను బాధపడడం లేండి ఒక జర్నలిస్ట్ గా అవన్నీ సహజ కానీ గతంలో నేను పనిచేసిన సంస్థ ఆ లైన్ తీసుకొని ఉంది కాబట్టి ఆ సంస్థ అధినేత ఆ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి మిలిత ఉన్నారు కాబట్టి ఆ లైన్ లో చేయాల్సి వచ్చిన తర్వాత అక్కడ నుంచి నేను బయటకు వచ్చి సుమన్ టీవీలోకి వచ్చిన తర్వాత నేను న్యూట్రల్ గా ఉన్నాను ఏ పార్టీకి సంబంధం లేదు న్యూటల్ గా పోతున్నాను నేను అందుకు నా భవిష్యత్తులో కూడా సుమన్ టీవీలో ఇలాగే నేను న్యూట్రల్ గానే నా జర్నలిజం కొనసాగుతుందని గట్టిగా చెప్తాను నాకు ఏ పార్టీతో సంబంధం లేదు న్యూట్రల్ గా ఉంటాను నేను నాగరాజు గారిని ఆ విధంగా భావించి చూడద్దు ప్రతి ఒక్కరు సీనియర్టీకి రెస్పెక్ట్ ఇవ్వండి పాతికేళ్ళ నుంచి జర్నలిజంగా ఉండి పొరపాటును కూడా ఆయన కమెంట్ చేయడానికి సాహసించద్దు ఏదైనా ఒక ఛానల్లో ఉన్నప్పుడు ఆ ఛానల్ లైన్లో తీసుకోవడం ఆ ఛానల్కి అనుకున్నట్టుగా వాళ్ళు చెప్పినట్టు సీఈఓళ్ళు అనుకున్నట్టుగా మాట్లాడడం సహజం అది ఎవరున్న ఉన్నప్పటికీ సో మన పాయింట్కి వస్తే సార్ మూడో లేయర్ వచ్చేసి స్లీపర్స్ సెల్ సార్ నాగరాజు అనే వ్యక్తి మామూలుగా మనకు ఈ పోయి లాస్ట్ టైం చేసినప్పుడు బాగా పరిచయం చేసుకోలేరు ఇప్పుడు ఆయన డాక్టర్ కావచ్చు లేకపోతే మనం పేమెంట్ ఇచ్చి చేయించుకుని ఆయన కావచ్చు కాబట్టి ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంటే విలేజ్ వారికి ఒక రిపోర్ట్ ఇస్తారన్నమాట సరే ఈ విలేజ్లో ఇలా ఉంది ఈ విలేజ్లో బల్జోలు ఇలా ఉంటున్నారు ఈ విలేజ్లో ఈ వడ్డీ రేట్లు పెరగడం వల్ల లేదా కరెంట్ రేట్లు పెరగడం వల్ల ఈ విధంగా ఎఫెక్ట్ ఆక్వా రైతుల మీద ఎఫెక్ట్ పడింది ఈ రైతు మామూలుగా చెరువు గుంటలు లేకపోతే రైలు గుంటలు అంటే యాక్వా సంబంధించిన వాళ్ళు బాగా అగెన్స్ట్గా ఉన్నారు సార్ ఇలాంటి విలేజ్ వారి రిపోర్ట్ ఇస్తారు ఇది మూడో లేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మనకి యాజ్ టీజీకి ఆర్డర్ ఇచ్చారు కదండి దాన్ని యాజ్ టీజీగా తీసుకుని అదే ఆర్డర్ మనం చిన్న కంపెనీకి ఇస్తా అవుట్ సోర్సింగ్ మనతో పాటు ట్రావెల్ చేసి చిన్న చిన్న కంపెనీలు జిల్లా వారిగా పెట్టుకొని చేసుకుంటున్న సర్వే కంపెనీలు ఒక వాళ్ళకి ఇస్తాం అంటే ఈ మూడు రోడ్లు ఏమైనా మిస్ అయిందా అని లేదు కూడా వెరిఫై చేసుకుందానికి ఈ నాలుగు లేయర్లు వెరిఫై చేసుకొని కన్సల్టేట్గా ఒకే లైన్లో ఉన్నాయి ఒక గ్రామం తీసుకోండి సార్ ఆ గ్రామంలో మన ఇన్షియల్ తీసుకున్న రిపోర్టు అదే విధంగా ఉండాలి మన డేటా సైన్స్తో మన అల్గర్దమ్స్ ప్రకారం తీసుకున్న రిపోర్టు ఒకేలాగా ఉండాలి స్లీపర్ సెల్స్ ఆయన ఇచ్చిన రిపోర్టు ఒకేలా ఉండాలి డెబ్బై శాతం వైఎస్ఆర్సీపీకి ముప్పై శాతం కోటమికి ఫేవర్గా ఉందని వచ్చింది అనుకోండి ఈ మూడు అలాగే ఉండాలి అట్లా ఎక్స్ట్రల్ నుంచి వచ్చిన రిపోర్ట్ అదే లైన్లో కుదిరింది అనుకోండి కరెక్ట్గా మనం ఎక్కడ బాగా చేస్తున్నట్టు ఏదైనా మంది మిస్ అయినా వాళ్ళది మిస్ అయినా కానీ ఎక్కడ లైన్ మిస్ అయిందని సో ఈ విధంగా చేసుకుంటే చుట్టుపక్కల మండలాలు కూడా తక్కువ తక్కువ శాంపుల్స్ తీసుకుంటాం మనకు నూట డెబ్బై ఐదు సార్ మీకు ఐదు వందల నుంచి వంద మంది వెరిఫై చేసుకుంటే శాంపుల్స్ అని అనలేము ఎందుకంటే కొంతమంది శాంపుల్ని ఇప్పుడు మీరు అదే నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలుగా ఉంటూ బాగా తిరుగుతూ మండలంలో బైక్ వేసుకుని కార్ వేసుకోనో సైకిల్ వేసుకొని రకరకాలు తిరుగుతూ మీకు అంచనా న్యూట్రల్గా ఉండేవాడు ఒక అంచనా వస్తుంది ఇప్పుడు ఆయన కూర్చొని మనం సరే ఎలా ఉంది ఒక వెరిఫికేషన్ చెప్పారు ఆయన ఒక శాంపుల్గా కన్సిడర్ చేయలేం ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇంత అబ్జర్వేషన్ ఉండేది మామూలుగా ఇప్పుడు మీరు ఎవరికి ఒకటేసారు అది శాంపుల్ మేము ఎక్కువ ఇలాంటి డేటా తీసుకుంటా ఉంటాం ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇండిపెండెంట్ గా వెళ్తారా ఓటర్ దగ్గరికి కావచ్చు ప్రజల దగ్గరికి కావచ్చు సమూహంగా ఉండే చోటికి వెళ్తారా ఎలా అసలు మేము ఇండిపెండెంట్ వెళ్ళాం సార్ కేకే సర్వీస్ అనేది ఇండిపెండెంట్ గా చేయదు మనం అవుట్ సోర్సింగ్ ఇస్తాం చూడండి వాళ్ళకి అవుట్ సోర్సింగ్ వాళ్ళంతా క్వాలిఫైడ్ ఉంటారు అసలు వాళ్ళకి ఏమ ఉంటుంది అని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపుతారా బేసిక్ ట్రైనింగ్ ఇస్తాం సార్ వీళ్ళు నాతో పాటు ట్రావెల్ చేసి వాళ్ళు జిల్లా వరకు రెండు వరకు చేయగల స్తోమత అవకాశం ఉన్నటువంటి క్యాండిడేట్లే రాష్ట్ర వ్యాప్తంగా చేయలేరు కానీ ఎందుకంటే టాప్ కానీ ఆ జిల్లా వరకు మంచి పట్టు ఉంటది ఆ జిల్లా వరకు బాగా చేయగలుగుతారు ఆ జిల్లాలో సమీకరణాలు ఎలా ఉన్నాయి ఏ గ్రామాలు ఎలా ఏదైనా గ్రామంలో సర్వే చేస్తున్న ఇష్యూ వచ్చినా వాళ్ళ చుట్టుపక్కల బంధువులు ఉండి మనోడే చేస్తున్నాడు వాళ్ళకి వాళ్ళకి అని స్థాయి అయితే ఉంటుంది అంటే నూట డెబ్బై నియోజకవర్గాలు ఇండిపెండెంట్ గా చేశారా లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్లను అప్రోచ్ అయ్యి వాళ్ళతో కమిటీ అయినా నూట డెబ్బై నియోజకవర్గాలు ఇండిపెండెంట్ ఐదు వందల శాంపుల్స్ అయితే మన మామూలుగా ఐదు వందల నుంచి వెయ్యి ఇప్పుడు ఐదు వందల నుంచి వెయ్యి శాంపుల్స్ తో సరిపోదు కొన్ని టైట్ ఫైట్ లో ఉన్నప్పుడు ఇప్పుడు మీకు ఏలూరు లేదు నెల్లూరు లేదు మీకు బాగా మొన్న నారాయణ కూడా చేశారు ఇప్పుడు నెల్లూరు మన టౌన్ లో మీరు రెండు రోజులు తిరిగారు అక్కడ మాల్ రెండు రోజులు ఉన్నా మీకు నెల్లూరు క్లీన్ చేప అర్థమైపోతుంది దానికి ఎక్కువ శాంపుల్స్ అవసరం లేదు అట్లాగా కొన్ని ఒక యాభై నియోజకవర్గాలు ఉంటాయి ఎక్కువ శాంపుల్స్ అవసరం లేకుండా మెజారిటీ ఎంత కావాలి మండల వారికి ఎంత కావాలంటే ఇంకొంచెం డీటెయిల్ అట్లా ఇక్కడ ఏం చెప్తుంటారంటే కొంతమంది నిష్ణాతులు కావచ్చు రాజకీయ పరిశ్రమలంతా కూడా బడ్జెట్ బేస్డ్ సర్వేలు అయితేనే కొద్దిగా ఖచ్చితత్వమైన ఫలితాలు ఇస్తాయి ఇలాంటి సర్వేలు అంతా కూడా పెద్దగా ఖచ్చితంగా రాళ్ళు వేస్తుంటారు వీళ్ళని చాలా కొంతమంది విమర్శకులు కూడా అన్నమాట బడ్జెట్ బేస్డ్ ఉంటే సార్ మన ఎమ్మెల్యే ఫ్రీగా చేయండి సార్ సార్జ్ వారి రిపోర్టు మండలాల రిపోర్టు మామూలుగా స్టేట్లో ఏ సర్వే కంపెనీ లేని కంటే మంది ఎక్కువ ప్రైజ్ బడ్జెట్ బేస్డ్ అంటే నాకున్న సమాచారం మేరకు ఒక్కొక్క నియోజకవర్గం రెండు వేల షాపుల్స్ తీసుకోవడము అందుకు దాదాపు ఒక ఆరు నుంచి ఎనిమిది లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇంత వ్యయం చేసి ఎవరు చేస్తారు అసలు అంటే ఏదైనా ఒక పార్టీ కానీ ఇప్పుడు గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల కోట్ల వెయ్యి కోట్లు అయితే చేపించారు అలా అలాంటి ఒక బడ్జెట్ బేస్ లో క్యాండిడేట్ లో ఎవరో ఒకరు ఎవరో ఒక డబ్బులు ఇస్తారు రేంజ్ మార్జిన్ కరెక్టే బట్ ఇండివిజువల్ నియోజక ఆ ఎమ్మెల్యేకి రిపోర్ట్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఎమ్మెల్యేలకు చేశారు ఇలా సర్వే మంది చేస్తుంటారు నలభై మందికి మీరు సర్వే చేస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని ఎలా బేస్ చేసుకుని నూట అరవై యొక్క నియోజకవర్గాల్లో కూటమి అధికారంలోకి ఇచ్చారు అసలు మీరు మీరు ఎమ్మెల్యేలు ఆపేస్తున్నారు ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఏలూరు దగ్గర చేస్తాం అనుకోండి ఏలూరు ఎమ్మెల్యే దగ్గర మనకు ఆర్డర్ ఇచ్చారు ఏలూరు చేస్తున్నప్పుడు మన టీము ఇలాంతా దాని మీద వర్క్ చేస్తాం అనుకోండి చుట్టుపక్కల ఉన్నటువంటి దెందులూరు ఇటు పక్కన తాడేపల్లిగూడెం ఉంగుటూరు లేకపోతే ఈ ఆరు ఏడు నియోజవర్గాలు కూడా తక్కువ శాంపుల్స్ తీసుకొని వర్క్ చేసుకునే ఆస్కారం ఉంటుంది ఇది ఆయన అడిగింది విలేజ్ వారి రిపోర్ట్ మీరు చెప్పిన అమౌంట్ రేట్లు అని విలేజ్ వారి రిపోర్ట్ కి అంటే ప్రతి గ్రామంలో ఎలా ఉందని తెలుసుకోవడానికి హై లెవెల్ రిపోర్ట్ కి అంత అంటే ఈ నియోజవర్గం ఎలా ఉంది వేవ్ తెలుసుకునే అన్ని అంత ఉండదు ప్లస్ మనకు ఆల్రెడీ ప్రీవియస్ డేటా ఉంటది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి కాబట్టి ఎక్కడెక్కడ డేటా సోర్స్ తీసుకోవాలని ఐడియా ఉంటుంది కాబట్టి క్లీన్ క్లీన్ ఉన్న న్యూస్ వర్గాలు ఒక యాభై నుంచి యాభై న్యూస్ ఉంటాయి దానికి మీరు ఒక నలుగురితో కలిపాటి మామూలుగా ఏ ఆర్డర్లు గేట్ క్లీన్ క్లియర్ కట్ మెజారిటీ ఉన్న న్యూస్ వర్గాలు చెప్తున్నాను అదైంది సార్ ఇప్పుడు ఏలూరు కావచ్చు నెల్లూరు కావచ్చు లేకపోతే తాడేపల్లి కూడా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మీరు తిరిగి ఒక రెండు రోజులు స్పెండ్ చేస్తేనే అది క్లీన్ కట్ గా ఉండేది కానీ టైట్ ఉన్న నియోజకవర్గం మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది మండల వారిగా కాదు విలేజ్ వారిగా ఆర్డర్ ఇవ్వకపోయినా కొంచెం డీప్ గా వెళ్లాల్సి వస్తుంది సో ఇంట్రెస్ట్ ఆర్డర్ సార్ మామూలుగా ఇప్పుడు లాస్ట్ లో ఒక ఐదారు మనకు జనసేన వైఎస్ఆర్ సిపికి చెప్పాం ఆరు కన్ఫర్మ్ సీట్స్ ఎనిమిది టైట్ ఫైట్లు అన్నా దాంట్లో ఇప్పుడు ఫర్ సపోజ్ సర్వేపల్లి ఉంది లేకపోతే ఆత్మకూరు ఉంది లేకపోతే ఇంకో నియోజకవర్గం ఉంది ఆ నియోజకవర్గం వర్గాల్లో టైట్ ఫైట్ గా అనిపించింది అనుకోండి కొంచెం ఇంకొంచెం వెరిఫై చేస్తాం ఇంకొంచెం వెరిఫై చేసిన టైట్ ఫైట్ ఉందంటే ఇంకా అక్కడ వదిలేస్తుందండి టైట్ ఫైట్ గా ఉందిలే అని అంటే ఎవరైనా ఆర్డర్ ఇస్తేనే తప్పితే మీరైతే ఓన్ గా పెట్టుకుని మా డబ్బులు పెట్టి ప్రజలను ఉద్ధరించేదాన్ని మేము సర్వే ఓకే ఆయన్ని బాంకు క్లైంట్ ను ఉద్ధరించేదానికి క్లయింట్ గెలిచేదానికి అదే వైఎస్ఆర్ సిపి ఆయన గెలిచేదానికి మీరు క్లయింట్ అనుకోండి మీరు గెలిచేదానికి సరే పదిహేను గ్రామాలు మీరు వీక్ గా ఉన్నారు అని చెప్పి దీంతో పాటుగా మేము ఒక నాలుగు చుట్టుపక్కల కూడా తీసుకుంటాం ఎందుకంటే పర్సన్స్ ఆల్రెడీ అడిగిపోతారు కొంచెం దాని మీద వర్క్ చేస్తుంటాం లేదా చుట్టుపక్కల న్యూస్ డేటా కూడా తెప్పించుకొని దాని మీద వర్క్ చేస్తుంటాం ఎందుకంటే మాకు లాస్ట్ వర్క్ చేసే మనకు ప్రీపోల్ ముందు కేకే సర్వీస్ అడిగేది ఆ ఎమ్మెల్యే గెలుస్తారని కాదు కదా మొత్తం ఎవరు గెలవబోతున్నారు ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది తర్వాత ఇండివిజువల్ మినిస్టర్ గెలుస్తారా లేకపోతే రోజా గెలుస్తారా లేకపోతే అమ్మట రాంబాబు గెలుస్తారు ఇది వేరే విషయం అంటే మీరు ఓవరాల్ గా అడుగుతారా అంటే ఒక పేపర్ ఇచ్చి ఆ టిక్కులు ఎవరు గెలుస్తారు ఏంటి ఎలా సంతృప్తికరంగా ఉండాలి యాప్ యాప్ ద్వారానే మొత్తం కూడా యాప్ అట్ట నుంచి అన్ని సార్లు యాప్ వాడతాం కదా అక్కడున్న టైట్ ఫైట్ నుండి కొంచెం క్లిష్టంగా ఉంది ఇప్పుడు మాచర్ల దగ్గర యాప్ వాడుతున్నాం ఒక్కటి మనం మీరు చెప్పండి సార్ ఎవరు సార్ పార్టీ చేస్తారు కానీ ఫస్ట్ ఫోన్ తీసుకుని తీసుకొని పాల్గొడతారు అలాగే టైట్ న్యూజర్ గల దగ్గర అసలు పేపర్ పెన్ లేకుండా వాడే కూడా ఉంటాయి మామూలుగా అంటే సర్వే చేసే సమయంలో కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎవరు ఎదురు అందరికంటే కష్టం అయ్యింది క్షమైంది మామూలుగా సర్వేరు ఫీల్డ్కి వెళ్తారు చూడండి చాలా కష్టం ఇప్పుడు నేను లాస్ట్ లో వెరిఫికేషన్ కోసం ఒక రెండు విలేజ్ వెళ్తాను మండలంలో ఎందుకంటే మొత్తం రిపోర్ట్ పట్టుకుని ఒక ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి అందరికి కాదు మీరు ఆర్డర్ ఇచ్చారు లాస్ట్ లో రిపోర్ట్ నా దగ్గరికి వచ్చింది అనుకోండి మీకు ఆర్డర్ రిపోర్ట్ సబ్మిట్ చేసే ముందర ఒకసారి డబుల్ వెరిఫికేషన్ చేస్తాం ఇచ్చిన ప్రతి ఈ నియోజక నియోజకవర్గం నియోజకవర్గం ఉండదు దాంతో పారిఫికేషన్ వెళ్ళింది ఆ మండలం ఒకటి తీసుకొని ఈ మండలం ఈ రెండు విలేజ్ ఆ మండలం రెండు విలేజ్ ఈ మండలం రెండు విలేజ్ ఇది కరెక్ట్గానే ఉందా చివరికి ఫైనల్ వచ్చిన నెంబర్ అడుగుతాం అంటే టోటల్ నూట వైసీపీ ఎంతమందికి మీరు చేశారు సర్వే టీడీపీకి జనసేన బీజేపీ చెప్పాము కదా సార్ ఇది కాకుండా ఇంకా చాలా ఆటలు ఉంటాయి ఇప్పుడు చాలా ఎక్కువ ఆటలు వచ్చేది ఏంటంటే మా నియోజకవర్గం గెలిపే ఎవరిది లేదా మెజారిటీ ఎంత ఈ క్వశ్చన్ అడతారు అది ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే పక్కన వాళ్ళు కావచ్చు లేకపోతే ఆ నెంబర్ మీద ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు అట్లాగా ఉంటుంది అంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో ఎంతమంది విజయారా ఎంతమంది అభ్యర్థులకు మీరు అభ్యర్థులకి విలేజ్ వారి రిపోర్ట్ అయితే ఒక పదిహేను ఇరవై చేస్తుంటాం సార్ టీడీపీకి టీడీపీ కూడా ఒక అంచుమించు టీ చేసి ఉంటాం జనసేన జనసేన ఈ విలేజ్ వారి రిపోర్ట్ చేయలేదు మామూలు నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే మొత్తం మీద ఒక నలభై యాభై మందికి మీరు చేశారు చేస్తే నూట డెబ్బై ఐదు ను బేస్ చేసుకుని నూట అరవై ఒకటి వస్తాయని అంత ఖచ్చితంగా విన్నాను విన్నాను ఒక నియోజకవర్గం చేస్తున్నా పక్కన నాలుగు నియోజకవర్గాలు వెళ్తామంటున్నారు చుట్టుపక్కల నాలుగు అదే వచ్చిన ఆ నాలుగు నియోజకవర్గాలకి డబ్బు లేకోకుండా ఫ్రీగా ఎందుకు వెళ్తారన్నది నా ప్రశ్న నూట ఎభై కవర్ చేయాలంటే ఎట్లా చెప్పాలి మరి అంటే ఈ నియోజవర్గంలో డబ్బులు ఇస్తే ఈయోజకాలు నాలుగు తిరిగితే మొత్తం ఖర్చు దానికి అయిపోతుంది కదా అయిపోతుంది సార్ అందుకే అదే దీనిలో పెద్ద ఓ అనుకున్నట్టు జనాలు కోట్లు కోట్లు సంపాదించే అది నాకు అర్థం అందుకే కదా ఖర్చు అవుతుంది అందుకే ఇప్పుడు డీమ్ ఆల్రెడీ ఉంది ఇప్పుడు ఒక ఐదు మంది సిస్టం మీద వర్క్ చేస్తాను అనుకోండి సార్ ఈ ఐదు మంది సిస్టం పని చేసే వారికి ఐదు నియోజకాలు వెళ్ళినంత ఆ సిస్టం పని మంత్లీ సాలరీ కదా వారికి ఓకేనా ఇప్పుడు రిప్ ఒక ఇరవై మంది అక్కడికి అదే పని చేస్తున్నారు అనుకోండి ఇరవై మంది మనం అక్కడ వారం రోజులు పది రోజులు ఉంటది నియోజకవర్గంలో ఈ ఇరవై మంది చుట్టుపక్కల తక్కువ శాంపుల్ తీసుకునే దానికి నాలుగైదు రోజులు పడతది సాలరీ బేస్డ్ కావచ్చు అవి కూడా అసిం చేస్తారు వాళ్ళకి అసిం చేస్తారు సాలరీ కూట్లు కూట్లు చేస్తే సర్వే బ్రిడ్జి అనేది ఉండదు ఎక్సెప్షన్ ఇప్పుడు మంది అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి సార్ ఐపాక్ రిషి లాంటి వారికి టీడీపీ లో ఉన్న అది బ్రాండింగ్ వేరే సార్ మీరు చెప్పేది మొత్తం పార్టీకి చేస్తారు రాబిన్ 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 Benjamin <laughs> ఇలాంటి వాళ్ళు కోట్లు కోట్లు కదా ఓవరాలు పార్టీకి చేస్తారు ప్లస్ మేము సర్వే చేసి స్ట్రాటజీ అనేది వాళ్ళకి ఇండిపెండెంట్ గా ఇస్తాం ఇప్పుడు స్ట్రాటజికల్ ఎక్కువ వాల్యూ సర్వే రిపోర్ట్ అనేది తక్కువ వాల్యూ స్ట్రాటజికల్ అంటే పార్టీ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఎలాంటి స్టెప్స్ తీసుకోకూడదు ఎలాంటి మూవ్ తీసుకుంటే ఎమోషనల్ గా చేంజ్ అవుద్ది సమీకరణ ఎలా మారుతున్నాయి వెల్ఫేర్ స్కీమ్స్ ప్రధాన లేకపోతే మామూలుగా ఎలాంటి మామూలు పీపుల్ స్కీమ్స్ చేంజెస్ అయ్యే వాళ్ళ జీవితాల్లో మార్పులు ఎలాంటి తీసుకురావాలి ఇలాంటి వాళ్ళు స్ట్రాటజికల్ గా ఉంటారు మీరు మీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూర్చోబెట్టి రిపోర్ట్ ఇచ్చాక మీరు కూర్చొని భంగి కాదు మాట్లాడే కాదు ఎక్కడ పదిహేను విలేజ్ ఎక్కడ ఉండాలి మీరు రోజు నోట్ చేసుకుంటే మార్నింగ్ ఒక టూ అవర్స్ దీనికి సమస్యల మీద వర్క్ చేయట్లేదు మీకు ఎక్కువ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది ఇది ఇస్తాం రిపోర్ట్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా సర్వే చేసి ఈ ఎన్నికల్లో సర్వే చేసి మీ ఫీడ్బ్యాక్ ఇలా ఉంది ఇలా ఉంది ఇది మార్చుకోవాలంటే నవ్విన వారు అది ఏం లేదా బ్రహ్మాండీ నువ్వేమో చెప్పింది ఫస్ట్ చెప్పారు కదా ఒక అమౌంట్ ఇచ్చి ఒక ఎమ్మెల్యే ఎందుకు మనకు బ్రాండింగ్ ఉంది కదా నాకు నెగిటివ్స్ చెప్పండి నెగిటివ్స్ చెప్పండి కరెక్ట్ చేసుకుంటాను లేదా చెప్పండి నాకు పొరపాటు నేను పాజిటివ్ చెప్పదని చెప్పి మరి ఇచ్చేవాళ్ళు అంటారు అఫ్ కోర్స్ మన అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది ఫస్ట్ ఇన్షియల్ చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పట్లేదు ఇనిషియల్ గా చెప్పేది ఏంటంటే ఏం నాతోనే కాదు ఏ సర్వే కంపెనీ ఎవరితో చేయించుకున్నా నెగిటివ్స్ కోసం వెరిఫై చేస్తుంటాడు మాతో చిన్న చిన్న కంపెనీస్ ఏమైనా చేయించుకున్నా గానీ ఆ నెగిటివ్ ఎక్కడ ఫ్యాక్టర్ ఉందని అంతేకాని వాళ్ళు నవ్వేది కాదు కదా ఇప్పుడు మీరు ఉప్పు కారం చూడండి కొంచెం చూడంగా నవ్వుతారా ఉప్పు ఎక్కువ ఉందని కొంచెం తగ్గిస్తే బాగుంటుంది ఏదో మీరు చెప్తారు కదా ఇది నేను ఆపుచనే పండని రూపించారు నిన్న మీరు ప్రతి ఒక్కరు కూడా నిన్న ఫలితాలు వెలవడంత వరకు కూడా ఏంటి ఆరికే నా అసలు టీడీపీకి ఏమైనా అమ్ముడు పోయాడా టీడీపీకి ఏమైనా అమ్ముడు పోయి ఇట్లా ఈ సర్వే ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారికి పద్నాలుగు అంటే ఏంటి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని నూట అరవై ఒక్క స్థానాలు కూటమికి ఇవ్వడమేంటి నిజంగా ఆయన టీడీపీకి అమ్ముడు పోయాడు అన్న నోళ్ళే మిమ్మల్ని హీరోగా చూస్తున్నాయి అన్నప్పుడు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని హీరోగా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది రెండుకి పెద్ద ఏమని పెట్టలేదు సార్ మామూలు రిజల్ట్ చూస్తున్నప్పుడు మామూలు నేను లైవ్ లోనే ఉన్నాను నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అందరికీ కనపడదు కదా పొంగిపోద్దా మామూలుగా ఉండడం అనుకోవద్ది అయితే నేను చూసినట్ల చూస్తున్నప్పుడు నెంబర్ టీవీ ఇట్లా చూస్తాను లైవ్ సెషన్స్ ఉన్నప్పుడు ప్లస్ రెండు మూడు వస్తుందా లోపలే ఉంటుందా ప్లస్ ఐదు దాటుతుందా అనేది చాలా ఛానల్స్ ఇంటర్వ్యూ చేశారు ఒక నిజంగా భారీ తేడాతో ఉంటే నేను సర్వీస్ ఆపేస్తానని చెప్పాను క్లారిటీగా అంటే అది కరెక్ట్ కాదు కదా మనం ఒక ఫీల్డ్లో ఉండి ఒక ఈ అసెస్మెంట్ అందులో సింగిల్ నెంబర్ చెప్తున్నాం మేము లాస్ట్ ప్రతి పార్టీకి మా పార్టీకి మా దానికి తేడా ఏంటంటే మార్జిన్ పెట్టుకుంటారు నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదు నూట ముప్పై నుంచి నూట యాభై ఇట్లా పెట్టుకుంటారు ఏ మాత్రం పది ఇటు తగ్గినా పది అటు పెరిగినా కొంచెం తగ్గినా ఏంటి అనుకున్న దానికని చెప్పేస్తారు జోన్ అరుగు మీద కూర్చున్నతనే తనే వాళ్ళు ఒక నెంబర్ చెప్పేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వంద దాడితే అవును కదా అటువంటిది మనం ఇంత సర్వే చేసి మనం అట్లా మార్జిన్ చెప్పడం ఏంటి అని మాకు వేసుకుని సింగిల్ నెంబర్ మీరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కాదు ఏ పార్టీ ఇప్పుడు బహుశా పెట్టుకోమని ఎక్కువ మంది చెప్తున్నారు సార్ అవునా అది ఎందుకంటే ఆ ధైర్యం ఏంటి ఆయన బాహుబలి కటౌట్ కాదు కండలు తిరిగిన వీరుడు కాదు కేకే సామాన్యంగా ఉంటాడు ఒక చూడడానికి చాట్గా ఉంటాడు కానీ ఇంత ధైర్యంగా వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు పద్నాలుగు స్థానాలకే పరిమితం అయిపోతుంది అని ధైర్యంగా దమ్ముగా చెప్పాడంటే ఏంటి ఆ దమ్ము అసలుకి అనేది అందరికి ఎందుకంటే అది జరగకుండా పొరపాటున వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే అది అది చెప్పేనండి ఒక్క నిమిషం రాదన్న విషయం మనం పక్కన పెట్టండి ఏదైనా ఒక బండ్లు ఓడలు కావచ్చు ఓడలు బండ్లు అవుతాయి కాదు ఒకవేళ వచ్చి ఉంటే కేకే గారి పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ మామూలు మీరు మీరు టేప్ తీసుకొని ఇది కొలత చేస్తారు ఆ అడుగులు ఉందని ఆరు నుంచి ఆరు ముంబవో లేకపోతే ఐదు ముప్పావో ఐదు అని ఆస్కారం ఉంది నీ ఇంటికి అంత కొలిచిన మీ దగ్గర టేపే రైట్ మొత్తం వెరిఫై చేసుకొని నాలుగు అడుగులు అయితే ఏందని ప్రశ్న అంటే ఒకటి మీరు మీ శఫాల్జీ అంటే మీ సర్వే సమస్థ ఎప్పుడు స్థాపించారు ఎప్పుడు స్టార్ట్ చేశారు పదిహేడు సార్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఫస్ట్ ఇంచు మించు ఐ థింక్ యూనివర్సిటీ స్థాయి నుంచి కూడా ఆరామస్తాన్ కూడా అదే స్థాయిలో చేశారు ఓకేనా ఆరామస్తాన్ కూడా తెలంగాణలో ఖచ్చితంగానే ఇచ్చాడని చెప్పొచ్చు మనం ఫలితాల విషయంలో మ్యాగ్జిమం కరెక్ట్ మాక్సిమం ఇచ్చాడు మరి ఈసారి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు వైసీపీకి వస్తాయి అని ఆయన ఇచ్చాడు ఆయన కూడా మీరు చెప్పిన టేపు పెట్టుకొని దెబ్బలు పెట్టుకొని కొలిచే చెప్పి ఉండవచ్చును ఆయన కూడా మరి ఆయన ఫలితం ఫెయిల్యూర్ అయింది కదా ఇక్కడ ఆరామస్తాను అంటే అప్పటి వరకు వచ్చిన సర్వేలను బట్టి చాలామంది భయపడ్డారు అంటే టీడీపీ వాళ్ళు ఒకటికి రెండిస్తాం అనే పందాలు కాస్తే కూడా వైసీపీ వాళ్ళు పందాలు కాయడానికి భయపడ్డారు ఎప్పుడైతే ఆరామస్థాన్ సర్వే బయటికి వచ్చిందో ఆరామస్థాని నమ్మే వాళ్ళు చాలామంది ఆయన మీద నమ్మకముతో వందల కోట్ల పందాలు కాసి ఈరోజు ఆస్తులు పోగొట్టుకొని కట్టుబట్టలతో బయటికి నిలబడ్డారు కూడా ఉన్నారు ఏపీలో ఆస్తులు తెలంగాణలో కూడా ఉన్నారు ఆస్తులు పోగొట్టుకున్నారు అంటే ఆరామస్థాన్ మీద అంత నమ్మకంతో ఈ రోజు కేకే గారి మీద ఎంత నమ్మకం ఉందో అదే నమ్మకం ఆరాస్థాన్ మీద ఉంటుంది కదా ఉంటదా ఆరా పరిస్థితి ఏమైంది ఇప్పుడు ఎప్పుడు మనం అనుకున్నది జరుగుతుందని కాదండి ఒక్కొక్కసారి తప్పు కావచ్చు తప్పు కావచ్చు అవచ్చు బట్ ఈస్ట్ కి వెస్ట్ కి తేడా ఉంది అంటున్నాను మీరు తూర్పు వెళ్తున్నారు పడమర తేడా ఏంటంటే మీరు టేపు కొలిచి ఒక ఆరు అడుగులు ఉందన్నుకోండి అది ఆరున్నర అడుగులు వెళ్ళొచ్చు ఐదున్న అడుగులు వచ్చాను అంతేగాని ఒక్క అడుగు రెండు అడుగులు ఎట్లా మారదు మీరు నూట అరవై ఒక్క సీట్లని ఒకటి ఎస్టిమేట్ చేస్తున్నప్పుడు అవతల పార్టీకి మనం పద్నాలుగు అంటున్నప్పుడు లేదు ఆ పార్టీకి తొంభై వందో వస్తాయని అంత అంత మార్జినల్ డిఫరెన్సెస్ ఉండవు అంటున్నాను నేను అదే మీరు చెప్పింది కరెక్ట్ మీ అంచనా అది అంచనా తప్పై ఉంటే ఈ రోజు మీ పరిస్థితి ఏంటి అది కాదు అట్లాగో చేస్తే కాదు సార్ ఒక ఐదు సీట్లు నాలుగు సీట్లు మారుతాయి కానీ ఒక తొంభై సీట్లు ఇట్లా మారేది అంటే వాళ్ళు మనం చేయలేదని అర్థం మీరు చేయలేదు అనుకోవచ్చా నేను అందుకంటే అంటే ఈ ఈరోజు మీ పరిస్థితి అందుకే భవసాలు అనేవన్నీ పెట్టుకున్నారా లేదా ఇంకా అంటే ఇప్పుడు ఆ ప్రమాదం లేదులేండి అందరూ కూడా మిమ్మల్ని హీరోలు చూస్తున్నారు పబ్లికే మీ చుట్టూ గుమ్ముగుడి మిమ్మల్ని మీకు ఎలాంటి హాని లేకుండా చూసుకునే పరిస్థితి ఈరోజు వచ్చి అసలు ఈ యొక్క ఆ విషయమే మీరు ఎలా స్పందిస్తున్నారు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏ ఫీలింగ్ అట్లే సార్ మామూలుగా ఎందుకంటే ఇది లాస్ట్ టైం ట్రోల్ చేశారు ఆ తర్వాత అభిమానించారు ఆ కాస్త లాస్ట్ టైం టీడీపీ వాళ్ళు ట్రోల్ చేశారు వైఎస్ఆర్ వాళ్ళు అభమానించారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేసినప్పుడు లాస్ట్ టైం ఇదే సోమన్ టీవీలో మనం మేము కూర్చొని నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాం అప్పుడు నాగరాజు ఇనిషియేటివ్ చేసుకుని చేసి బిజినెస్ డెస్క్ ఉన్నారు కదా ఆయన ఇద్దరు అసోసియేట్ బాగా చేసినా అప్పుడు ఇద్దరు ఆయన స్టార్టింగ్ బడ్డింగ్ నేను స్టార్టింగ్ బడ్డింగ్ బట్ ఆ దాయంతో ఎదిగాం ఆయన ఎదిగారు మేము ఎదిగాం బట్ ఇప్పుడు చూస్తే ఆల్రెడీ తనకు ఒక బ్రాండ్ వచ్చింది నాకు ఒక బ్రాండ్ వచ్చింది సో ఇంకా చాలా ఇంకా స్థాయిగా గెలిపింది దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా సోపర్ సో ఇప్పుడు చూస్తే మనకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫస్ట్ నమ్మలేదు ఇప్పుడు ఇంకా దారుణం ఏంటంటే రిలీజ్ రిజల్ట్ అయ్యే వరకు కేకేది నాకు తెలిసి అందరూ డౌట్ టీడీపీ వాళ్ళు ఇంక్లూడింగ్ జనసేనకి ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ వచ్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అంటే జనసేన వాళ్ళు కూడా బాగానే ఉంది నానికి కానీ ట్వంటీ వన్ ఎట్లా వస్తుంది రైల్వే కూడా ఎట్లా వస్తుంది అబ్బా లేదా ఇంకోటి వస్తుంది అని అని డౌట్ పడే అంశాలు ఉంటాయి ఎందుకంటే మీరు ఒక సామాన్యుడిగా ఉంటేనే సెఫాల్జిగా మా సెఫాలజిష్గా మారు సర్వేలు చేస్తున్నారు కానీ ఐపాక్ అంటే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుందో ఐపాక్ టీము ఐపాక్ ప్రతినిధి అయిన రిషి ఆయన పైన ఎంతో ఖర్చు పెట్టింది వారు ఏం చెప్పారు ఆహా ఓహో ఫలితాలు అంటే ఎన్నికల పో ఎన్నికల తర్వాత అంటే పోలింగ్ తర్వాత సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే అక్కడికి వెళ్ళి రిషి గారి దగ్గర వెళ్ళి నూట పైన వస్తున్నామని జబ్బలు జరిచి అది ఇది చేసి వచ్చారనమాట అంటే మీకున్న అవగాహన మీకున్న ఖచ్చితత్వం కూడా వారికి లేకుండా పోయిందా నేను నమ్ము సార్ ఎందుకంటే స్ట్రాటజీ వేరు సర్వేస్ స్ట్రాటజీ స్ట్రాటజీ అంటే మీరు నడుచుకుంటే మీరు నెక్స్ట్ అధికారంలోకి వస్తారని ఒక కంపెనీ రిక్రూట్ చేసుకుంటది ఒక పార్టీ అది రెండు అంశాలు చెప్పేవాదు అదొక అంశం అది జరుగుండచ్చు సర్వేకి వచ్చేసరికి ఖచ్చితంగా ఇక్కడ మీరు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ కి ధైర్యం చెప్తున్నారు మనం ఖచ్చితంగా రాబోతున్న అధికారంలోకి వన్ ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ అనగానే వాళ్ళకి క్లాప్స్ కొడుతున్నారు యాక్చువల్ జరగాల్సింది ఐపాక్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి వచ్చేసాక మొత్తం టెన్షన్ టెన్షన్ అంతా ఎలక్షన్స్ అయిపోయిన ఒకసారి ఇంటికి వచ్చి ఇప్పుడు అబ్బాయి ఏంటి ఏం జరిగిందంటే సార్ వి ఆర్ వినింగ్ సార్ వి ఆర్ వినింగ్ విత్ వన్ ఫిఫ్టీ వన్ సీట్ సార్ అని అంటే థ్యాంక్ యూ అని ఇది ఈ వీడియో జనాలు చూసి చూడాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హ్యాపీనెస్ చూసి మేబీ ఆనందించాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఐపెక్ చెప్పకూడదు మీరేం బాధపడద్దు లేకపోతే ఇంక ఉండదు వన్ ఫిఫ్టీ అది అర్థమైంది సార్ అది వాళ్ళ వాళ్ళ పని ఇప్పుడు మా మేము వస్తే మా పని అది మేము చెప్పాల్సింది అంటే మీరు ఈ విధంగా నడుచుకోవాలి ఈ విధంగా ఉంది అని చెప్పడానికి మీ సర్వే కాస్త దగ్గర సంబంధాలు ఉంటాయి ఎందుకంటే పబ్లిక్లో ఇలాంటి ఒపీనియన్ మీకు తెలుస్తుంది ఈ ఒపీనియన్ వల్ల ఈ పర్సెప్షన్ వల్ల ఈ పార్టీ ఓడిపోతుంది ఈ ఎమ్మెల్యే ఓడిపోతున్నాడు ఇన్ని స్థానాలు వస్తాయని మీకు తెలుసు వాళ్ళు కూడా అవే గమనించాలి అవి గమనించి నాయకుడికి చెప్పాలి చెప్పండి పబ్లిక్లో ఇలా ఉందండి ఇది మారాలి అంటే మీ ప్రవర్తన మీ బాడీ లాంగ్వేజ్ మీ స్టైల్ ఇలా మాట్లాడాలి మీ వాచతురం ఇలా ఉండాలని వాళ్ళు చెప్పగలగాలి రెండుకి కొంత దగ్గర సంబంధాలు ఉంటాయంట భార్యాభర్తల సంబంధం లాంటిది స్ట్రాటజీలు సెఫాలజీ ఇవన్నీ కూడా భార్యాభర్తల సంబంధాలు రెండు దగ్గర సంబంధాలు ఉంటాయి మరి దీన్ని పసిగట్టలేకపోయిందా ఐపాక్ టీమ్ అదే సార్ ఇక్కడ రెండు ఆప్షన్స్ పసిగట్టకపోయిందని ఒక ఆప్షన్ ఏ ఆప్షన్ బి పసిగట్టి చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేదా అది కరెక్ట్ ఈ రెండింటినీ కూడా నిజంగా ఇది మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం అనమాట ఇక్కడ కూడా డిబేటబుల్ ఇది అంటే నిజంగా ఐపాక్ టీమ్ రిషి ప్రతినిధిగా ఉంటూ వాళ్ళ సిబ్బంది అంతా ఇదంతా పసిగట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఆయన పట్టించుకోలేదా మొండి ధైర్యంతో అంటే నేను ఇలా డబ్బులు చల్లేసాను ప్రజల మీదకి నాకెందుకు ఓట్లు వేయారనే ఒక ధీమాతో ఉండిపోయారా ఏంటి అన్నది కూడా ఇక్కడ ఒక డిబేట్బుల్ అండి అయితే నిన్నటి వరకు అంటే లాస్ట్ లాస్ట్లో ట్రోల్ చేశారు మళ్ళీ మిమ్మల్ని హీరోగా చూశారు తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు నిన్న రాత్రి నుంచి ఇప్పుడు హీరోగా అయిపోయారు కదా మీరు ఇంతటి రాత్రికి రాత్రి హీరో అంటే ఒక సెలబ్రిటీ హోదా తెచ్చుకున్న కేకే గారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి కొద్దిగా తెలుసుకోవాలి నాకు మా అమ్మ వాళ్ళది నరసాపురం సైడ్ సార్ మీ స్వగ్రామం ఏదండి మా నాన్న వాళ్ళది నెల్లూరు కానీ కడప నుంచి ట్రావెల్ అయ్యి నెల్లూరుకి సెటిల్ అయ్యారు స్వగ్రామం కడప అక్కడి నుంచి మా తాతగారు ఇటు వచ్చింది కడపలో ఎక్కడండి కడపలు ఎక్కడో తెలియదు మా తాతగారు చిన్నప్పుడు వచ్చేసారు అంటే నాన్నగారు నాన్న నాన్నగారు నాని చిన్నప్పుడు వచ్చేసారు ఇప్పుడు తోటపల్లి కూడా అనేది మా స్వగ్రామం దీంట్లో మిక్స్డ్ గా ఉందన్నమాట అట్లా ఉంది తోటపల్లి అంటే నెల్లూడపల్లి కూడా నెల్లూరు జిల్లా మన సర్వేపల్లి ఆ సర్వేపల్లి సోమిరెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి వర్సెస్ సోమిరెడ్డి చంద్రమోహన్ సోమిరెడ్డి గారు అన్నారు ఇంకా చూడండి ఈరోజు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఓకే అమ్మ నాన్నగారు పేరండి సూర్యనారాయణ సార్ అమ్మగారి పేరు కృష్ణవేణి

టెన్త్ శేషు కోచింగ్ సెంటర్ అని మామూలుగా నెల్లూరులో చదివాను నెల్లూరు ఇంటర్మీడియట్ మన నెల్లూరు ఎమ్మెల్యే గారి దగ్గర చదువుకున్నాను సార్ నెల్లూరు ఎమ్మెల్యే టౌన్ ఎమ్మెల్యే ఇప్పుడు అదో నారాయణ గారు ఓకే ఓకే సారీ సారీ నారాయణ గారు కాలేజీలో చదివారు మీరు ఓకే అక్కడ నుంచి మళ్ళీ బీటెక్ ఎక్కడ చేశారు బీటెక్ చెన్నై సార్ శ్రీపెరంబుదూర్ మన మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు నెల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ సార్ మనం షార్ట్ టర్మ్ కోర్సు రాశాను సార్ ఎగ్జామ్ దాంట్లో ముప్పై నలభై వేలు ఎంత నెంబర్ గుర్తులేదు ఓవర్ ఓవర్ మనకు సార్ మా నాన్న కొంచెం ఆశపడి లాంగ్ టర్మ్ చేస్తే ఇంకా మంచిది వస్తున్నారు లాంగ్ టర్మ్ చేశాను సార్ లక్ష పైన వచ్చింది సార్ షార్ట్ టర్మ్ లో ముప్పై లాంగ్ టర్మ్ లక్ష పైన వచ్చింది అంటే అప్పుడు క్రికెట్ మ్యాచ్ అన్ని బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి మన సచిన్ టెండూల్కర్ వల్ల కొంచెం కోల్పోయాను సార్ సచిన్ వల్ల కొంచెం కోల్పోయాను సార్ సచిన్ వల్ల అప్పుడు ఆయన బాగా ఆడుతుంటే మనం మ్యాచ్లు ఎక్కువ చూడడం ఆయన ఇన్స్పైర్ తో మనం ఎక్కువ మ్యాచ్లు ఆడడం అన్నట్టు ఊపు ఉంది అప్పుడు మీరు మంచి క్రికెటర్ మీరు బాగానే ఆడేవాళ్ళు సార్ అంటే పర్లేదు அது ஆல்ரௌண்ட்ரா நல்ல பேட்ஸ்மேனா பவுலரா ஆல் ரவுண்ட்ரே சார்

కొట్టేసి ఎప్పుడు అవుట్ అయితే అప్పుడు అవుట్ ఆ కాన్సెప్ట్ ఎక్కువ ఇష్టం ఉండేది ఎనభై మూడు ఎత్త ఉంది సార్ అప్పుడు సూపర్ సూపర్ ఎనభై మూడు అంటే అంటే సచిన్ మీ జీవితాన్ని సగం తొక్కేశాడు సగం నాశనం చేశాడు సగం నాశనం చేశాడు అంటే వర్షం అటు పడుతున్నా కానీ చెన్నైలో మనకు అప్పుడు రూమ్ లో టీవీ లేకపోతే పక్క ఇంట్లో ఎక్కడ కిటికీలో కనబడుతున్నా అలా వర్షం అలాగే టీవీ చూస్తూనే ఉండేవాడిని నాన్నగారు బేసం ఎంప్లాయ్ కదా ఇంట్లో టీవీ లేదా ఇక్కడ కదా సార్ చెన్నైలో రూమ్ లో చెన్నైలో ఒక రూమ్ లో రూమ్ లో ఉన్నప్పుడు మనకు కొన్ని అన్ని రూమ్ లో టీవీ ఉండవు కదా అప్పుడు ఆ టైంలో టూ తౌండ్ త్రీ ఫోర్ ఆ టైమ్ లో చెప్తాను అప్పుడు ఇంకా ఇంత డిజిటల్ గా వచ్చేసి ప్రతి రూమ్ లో టీవీ అంత లేదు అంటే పేదరికం అట్లా అని కాదు మాములుగా రూమ్ లో టీవీ డైలవల్ చదువుతున్నారంటే పేదరికం కాదులేని పేదరికం కాదు ఉండదు మా మాములు మా నెలాఖరి కల్లా ఖర్చు అయిపోయి నెలాఖరికి వెత్తుకొనే టై టైమే ఓకే 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 నాన్న అంత కష్టపడి ఇంజనీరింగ్ చదివించారు అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటి చేశారు అనమాట జస్ట్ ఐటి నుంచి అట్లా సాఫ్ట్వేర్ అట్లా ఇప్పుడు వెళ్ళలేదు మీరు సాఫ్ట్వేర్ నేను ఈటీఎస్ చేశాను సార్ ఈటీఎస్ ఏ కంపెనీ సార్ ఈటీఎస్ చేశాను ఏ ప్లాట్ఫామ్లో నేను టెస్టింగ్ సార్ ఓకే టెస్టింగ్ ఆర్టిఫిషియల్ టెస్టింగ్ టూల్స్ టెస్టింగ్ టూల్స్ టెస్టింగ్ టూల్స్ ఈటీఆర్ చేశాను అన్నమాట ఓకే ఆ తర్వాత ఎందుకు మళ్ళీ ఈ సెఫాలజీ వైపు మీకు దృష్టి మళ్ళీ దీని మీద మీకున్న నాలెడ్జ్ ఏంటి మీకున్న అవగాహన ఏంటి అసలుకి ఈ విధంగా చేయాలి ఈ విధంగా సర్వే ఇలా చేయాలి ఒక ఎందుకంటే ఒక సర్వే చేయడము ఒక వ్యక్తికి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎవరు గెలుస్తారు ఈ పార్టీ పరిస్థితి ఏంటి అసలు ఇటు ఉన్న ఇదేంటని అడగడం కూడా అదొక టాలెంట్ అనమాట అది లేకపోతే నేర్పరితనము అదంతా లేక ఓర్పు నేర్పరితనము రెండూ ఉండాలి ఒకరు విసిగించుకుంటారు చీతరించుకుంటారు ఓ పో మాకెందుకు ఈ సమస్యలు మమ్మల్ని ఎందుకు అడుగుతా పో ఎవరో ఒకటి గెలుస్తాడు పో అని వాడు అయినా కూడా చిత్రించుకుంటా ఓపిగా నేర్పరితనంతో వాడితో మనం ఏదైనా సమాచారం రాపట్టుకొని రావాలన్నమాట ఇవన్నీ ఉంటాయన్నమాట ఇవన్నీ తెలిసి తెలియకుండానే వెళ్ళారా ఎలా వచ్చారు ఈ రంగం వైపు మీరు అంటే మీరు జర్నలిస్ట్ అయ్యే ముందర జర్నలిస్ట్ కి అయ్యే అవకాశం కానీ క్యాపబిలిటీస్ కానీ అలా ఉన్నాయి అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు దాంట్లో ఇంకొంచెం చేసే కొద్ది చేసే కొద్ది ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి ఇది ఉంది అని అనుకుంటారు కదా అట్లాగే మాకు కూడా నాకు సబ్జెక్ట్ డేటా సైన్స్ మీద వచ్చారు ఎక్సెల్ కానీ లేకపోతే డేటా ఇంక్లూడ్ చేసుకోవడం కానీ దాని ఫిల్టర్స్ కానీ లేకపోతే క్వరీస్ కానీ డేటాను ఎలా అనలైజ్ చేయాలి అన్న సబ్జెక్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ అది డేటా సోర్స్ ఏదైనా కావచ్చు అది వేరే వచ్చిన నెంబర్స్ కావచ్చు పొలిటికల్స్ వచ్చిన నెంబర్స్ కావచ్చు ఏ పార్టీకి ఎలా ఓట్లు ఎలా అనేది అనబట్టి అట్ ది సేమ్ టైం ఏంటంటే నేను బాగా మాట్లాడగలను మీ అంత కాదు పర్సెంట్ బట్ మాట్లాడుతారు మీ అంత కాదు పర్సెంట్ బాగా మాట్లాడగలను ఎవరికైనా సబ్జెక్ట్ ఉంటే చెప్పగలను లేకపోతే కరెంట్ ఏ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ అంటే ఆ మ్యాథ్స్ ఫిజిక్స్ కాదు సార్ ఒక విషయం మీద మాట్లాడగలుగుతారండి మీరు మళ్ళీ మాథ్స్ ఫిజిక్స్ అంటది అట్లా కాదు సబ్జెక్ట్ మీద మాట్లాడగలను ఒక బెలూన్ ఉంటే పొలిటిక్స్ ఎలా ఉంటాయి దాని మీద సో మనకి ఇది ఆర్డర్ ఏ సార్ అని చెప్పి ఎమ్మెల్యే గారితో మాట్లా మాట్లాడి ఆర్డర్ తెచ్చుకోగలను అట్ ది సేమ్ టైం మనకు సర్వే చేసేది అంటే పీపుల్ తో బాగా కనెక్ట్ అవ్వాలి ఓకే నాకు అది బాగా ఇంట్రెస్ట్ రకరకాల మాధ్యమాలతో రకరకాల పర్సన్స్ తో కనెక్ట్ అవ్వడం అట్లాగే రకరకాల ఎమ్మెల్యేస్ వాళ్ళ రిక్వైర్మెంట్ తో కనెక్ట్ అయ్యి ఈ యాక్చువల్ సర్వేస్ కి వచ్చిన కారణం ఏంటంటే ప్రధానంగా నాకు రిఫార్మ్స్ అంటే ఇష్టం అంటే మంచి గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలి సంస్కరణ సంస్కరణలు ఇట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ మనం దిగి ఏది చేయలేం కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు చేసే వాళ్ళ చేత కొంచెం మార్పులు చేసి ఓట్ బ్యాంకింగ్ ఇలా పాజిటివ్ ఒకసారి కొంచెం చెప్పి నాలుగు మంచి పనులు కూడా చేయించొచ్చు అన్న ఒక స్వార్థంతో వచ్చాను ఈ రంగం వైపు ఈ రంగం వైపు అంటే అసలు రాజకీయ రాజకీయాల మీద ఫస్ట్ ఆసక్తి ఉండాలి ఇవన్నీ చేయాలి రాజకీయ అదే ఈ పొలిటిక్స్ ఇంట్రెస్ట్ సార్ మొత్తం ఎందుకు వచ్చింది పొలిటిక్స్ అంటే ఎమ్మెల్యే ఎంపీ కదా సార్ కావాల్సిన చేంజెస్ కరువు తీసుకో తీసుకోదానికి అని ఓకే పొలిటికల్ అంటే మామూలు ఓన్లీ ఇట్లా ఈ పొలిటికల్ అనుకునే పొలిటికల్ కాదు ఓకే ఓకే ఫస్ట్ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే మీరు మొట్టమొదటిగా సర్వే మొట్టమొదటి మీరు ఈ సర్వే వైపు వచ్చినట్టు సఫాల్జీగా మారిన వెంటనే మొట్టమొదటి సర్వే చేసిన నియోజకవర్గం ఏది మొట్టమొదటి సర్వే కాదు సార్ ఇంకా రిజైన్ చేయక ముందే మన గౌతుల అచ్చన్న గారి మండరాలు కదా సిర్షా గారు వాళ్ళ హస్బెండ్ వైజాగ్ లో ఆయన కలిసి పలాస పలాస బట్ వారి హస్బెండ్ వైజాగ్ లో ఉంటే కలిస్తే ఆయనకి ఓరాలు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి గారు నేను పేరెంట్ పేరు సార్ పిసి అంటర్ ఆయన విసి గారు కలిసి వాళ్ళ ఇంటి దగ్గర ఆయనకు ప్రెజెంటేషన్ ఇచ్చాను ఆయన బాగా కనెక్ట్ అయ్యింది నచ్చింది బాగుంది అన్నారు కంప్లీట్ గా మాతో పాటు జర్నీ చేయండి మీరు ఇక్కడే లాక్కోండి మాతో పాటు అక్కడికి వెళ్లా వెళ్ళారు మీరు శ్రీ నెల్లూరు ఎక్కడ ఆమ్ ద పలాస్ ఎక్కడ శ్రీ మనకు శ్రీకాకుళం కదా నేను వర్క్ చేసి హైదరాబాద్ సార్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాను సార్ బస్సు వెళ్ళేసి నా బస్ నెంబర్ అయింది నాకు గుర్తు సార్ ఇప్పుడు ఎలా వెళ్ళారంటే ఎలా వెళ్ళారంటే అంత దూరము అంటే ఎలా కనెక్టివిటీ అలా అయింది మీకు దూరం హైదరాబాద్ సాఫ్ట్వేర్ నెంబర్ ఉంటుంది కదా సార్ ఆయన ఫోన్ చేశాను శిరీష్ గారు ఫాదర్ గారు ఉన్నారు కదా ఆయన ఫోన్ చేశాను పెద్ద ఆయన అప్పటికి ఇప్పుడు లేదు వెంకయ్య చౌదరి ఆయన ఫోన్ చేసేది గౌతమ్ శిరీష గారి చూద్దాం అనుకుంటున్నాను సార్ ఎట్లా అంటే నేను చూసుకోవట్లేదండి మా అల్లుడు గారు చూస్తున్నారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి అని చెప్పారు అంతే నెంబర్ ఇస్తే నంబర్ ఆయన కాంటాక్ట్ అవుతుంటే ఒకరోజు రమ్మన్నారు ఒక చిన్న ప్రెజెంటేషన్ ఒకటి ఇవ్వాలి సార్ ఇట్లా సర్వే కంపెనీ చేస్తున్నాం ఇట్లా అని చెప్పాను దానికి ఇంకేం పెద్ద రిక్వైర్మెంట్ చేయలేదు కాబట్టి దాని ముందు ఒక టెన్ డేస్ స్టడీ చేసేవా నియోజకవర్గాన్ని పరిస్థితులు ఏంటి అనేది అంటే అక్కడికి వెళ్ళి స్టడీ చేయలేదు మామూలుగా ఏమి నెగిటివిటీస్ ఉన్నాయని ఓవరాల్ గా ఉన్న ఫోన్లు చేసి స్టడీ చేసి ఇంకా మీ దగ్గర నియోజకవర్గం సర్వే చేయలేదు సార్ సర్వే చేసే కావాల్సిన డేటా ఇలా ఇలా ఉంది మేము రిపోర్ట్ ఇలా ఇస్తాం విలేజ్ వారిగా మీరు చేంజ్ చేసుకునే దానికి ఇలా వింటాం ప్రతిరోజు మీరు ఎంతమందిని టచ్ చేయాలి ఎంతమందిని ఓటర్స్ ని మేము వైపు ప్లన్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రాటజికల్ గా చెప్తాము ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం ఓవరాల్ రిపోర్ట్ ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి ఇక్కడ కంప్లీట్ లాక్ అయ్యి మాతో పాటు ట్రావెల్ చేయండి అన్నారు కానీ మేము ఒకరితో ఒకరి కంప్లీట్ లాక్ అంటే అది ఇబ్బంది లాక్ కావాలంటే ఇబ్బంది అంటే అక్కడ లాక్ కావడం ఇబ్బంది అది బట్ ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే ఇంకా నేను అప్పుడు రిజైన్ కూడా చేయలేదు బట్ ఒకరు మన ప్రెజెంటేషన్ ఇస్తే ఒక ఎమ్మెల్యేగా కంటెస్టింగ్ జాయిన్ అప్పటికి బట్ ఊరిని ఒక అలా ట్రైల్ వేస్తే అది బాగుంది అనిపించింది అంటే నేను చెక్ చేసుకున్నాను ఊరిని నేను మేబీ క్యాపబుల్ మీరు చెప్పినట్టు ఇందాక మీరు ఏముందని చెప్పి అన్న క్వశ్చన్ వేశారు కదా సో ఇచ్చినప్పుడు ఆయన కనెక్ట్ ఒకటి రెండు ప్రశ్నలు వేసాను ఎక్కువ ఒకటి రెండు వేసేలేండి సార్ సో అలా చూసి వెరిఫై చేసి బాగానే ఉంది ఓకే అనుకుని ఇంక రిజైన్ చేసి ఫుల్ ప్రెజర్ కి దిగాం ఆ ధైర్యం ఏంటి ఒకవేళ ఇక్కడ ఫెయిల్యూర్ అయితే ఉన్నది బాయ్ ఉంచుకుంటే చాలా రెండు మూడు నెలలు ఏమి లేవు మళ్ళీ మామిడి గోల్డ్ మామిడి గోల్డ్ కూడా లోన్ పెట్టి మళ్ళీ ఐదు లక్షల అప్పు తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళాం రెండోసారి నిదాన్ని నిదానికి చిన్న 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 ఆటలు వచ్చాయి అంటే రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారిగా మీరు గౌత్ శిరిషార్తో మాట్లాడారు సర్వే చేశారు మళ్ళీ చేయలేదు ఆ తర్వాత ఎవరు చేశారు మొట్టమొదటిసారిగా

మనకు బాధ్యత కూడా ఇంకా పెరుగుతుందన్నమాట నమ్మకం ఎక్కువ మంది వస్తుంది కాబట్టి చాలా మంది అడుగుతారు కూడా అప్పటికి ఇప్పటికి వచ్చిన అనుభవం ఏంటి అసలుకి అంటే అప్పటికి ఇప్పటికి ఏంటంటే సార్ అప్పుడు వెళ్ళాలంటే టక్కట వెహికల్ వెళ్ళాలంటే ఆలోచించాలి డీజిల్ పట్టించుకోవాలంటే వంద రకాల ఆలోచించాలి ఇంకో ఇద్దరు ముగ్గురు రిక్రూట్ చేయాలంటే వల్ల సాలరీ ఐదు వేలా ఎనిమిది వేల రోజు లెక్క ఇస్తున్నారు వాటర్ అంటే వర్క్ ఉన్నప్పుడు ఇస్తాను వర్క్ లేనప్పుడు లేకపోతే పొద్దున్నే ఆ రోజు లెక్క అనమాట అంత క్రిటికల్ గా ఉండేది లేదా ఏమైనా పడుకోవాలంటే హోటల్లో ఉండాలా అంటే టైట్ లో చేసేవాళ్ళం ఏదైనా బడ్జెట్ బడ్జెట్ అవుట్ సోర్సింగ్ అనే సమస్య లేదు మనలోనే ఏదో కొంచెం కింద మీద పడి ప్రతి నియోజకవర్గం తిరుగుతుంది నేను తిరగని మండలం లేదు రెండు వేల పంతొమ్మిదిలో వ్యక్తిగతంగా నేను తిరగని మండలం లేదు దాన్ని బట్టి ఆలోచించుకోండి అలా అంత టైట్ బడ్జెట్ కూడా బడ్జెట్ లో చేసాను తిరగని మండలం లేదు దాని బట్టి నూట డెబ్బైనా భార్య నగర్ బ్యాంక్ లో పెట్టింది స్టార్ట్ అప్పుడే స్టార్ట్ చేసి చిన్న చిన్నగా చేసుకుంటా చిన్న చిన్న అప్పుడు ఏంటంటే మనం బార్గెనింగ్ కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఎగ్గొట్టడం అది రిపోర్ట్ ఇచ్చాక ఇదే రిపోర్ట్ అయిపోయాక కూడా ఇచ్చారు రేపు మళ్ళీ కదా వాళ్ళు వచ్చిన సార్ బట్ ఇదే రిపోర్ట్ ఇచ్చిన వచ్చి ఆవియస్ ఇదే రిపోర్ట్ అయిపోయాకు చిన్న సంస్థ వచ్చిందండి మేము అంత బాగా చేసినట్టు కదా డజన్ మీద దానికి డబ్బులు ఖర్చు అవుతాయి కదా నెక్స్ట్ టైం చేద్దాం ఎందుకంటే సేమ్ రిపోర్ట్ నా దగ్గర ఉన్నవాళ్ళు అలీ కష్టపడ్డారు ఫలితం పొందారు ఫలితం ఇవ్వలేదు కరెక్ట్ ఈ రోజు వచ్చింది కదా ఈ రోజు కష్టపడ్డారు ఇంతకాలం కష్టపడితే పవన్ కళ్యాణ్ గారు చూడాలి ఏళ్ల పాటు కష్టపడితే ఈ రోజు ఇరవై ఒకటికి ఇరవై హండ్రెడ్ పర్సెంట్ రేట్ తో ఆయన బరులో ట్వంటీ స్ట్రైక్ రేట్ తో వచ్చారు ఆయన పవన్ కళ్యాణ్ అలాగే అప్పటి కష్టం అప్పుడు కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు ఫలితం పొందారు ఆ ఫలితం కనుక హీరో అయిపోయారు మీరు ఈ రోజు హీరోయిన్ అంటే యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే ఇంత కోట్ల మందికి రీచ్ నాకు తెలుస్తుంది బట్ ఇది ఒక రోజుతో వచ్చిన జర్నీ ఇంత జర్నీ కదా ఈ రోజు ఎంతో జర్నీ చేస్తేనే మెగాస్టార్ బిరుదు పొందడానికి మెగాస్టార్ కావడానికి చిరంజీవి గారికి ఎంతో కాలం పట్టింది అతిరాత మహారాజులంతా ఢీ కొట్టి ఆయన మెగాస్టార్ గా రూపాంతరం చెందడానికి ఆ స్థాయికి రావడానికి చాలా కాలం పట్టింది అలా కేకే గారికి కూడా ఇంత కాలం జర్నీతోనే ఎన్నో కష్టాలను ఎన్నో ఒడిదుడుకులను భార్య నగలు కూడా తాకట్టు పెట్టి రంగంలోకి వచ్చారంటే ఏ ధైర్యం ఉండాలి అంటే నిజంగా మనకు ఒకటి సార్లు ఫెయిల్యూర్ అయితే మనకు డబ్బు రాకపోతే ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని ఉపాధి కోల్పోయి భార్య బిడ్డలతో ఎలా ఉండాలనేది ఆలోచన ఎవరికైనా ఉంటారు అలా చూసి వచ్చి ధైర్యం అంటే ఆ ధైర్యం అంటే కష్టం పడాలి ఫలితం పొందాలనే ఒక ఆకాంక్షత వచ్చారనమాట కరెక్ట్ మొత్తానికి ఫలితం పొందారండి ఇప్పుడు ఫైనల్ ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏ పార్టీ అయినా మిమ్మల్ని హైర్ చేసుకొని మొత్తం మా పార్టీ కోసం పనిచేయండి మా పార్టీకి స్ట్రాటజీస్ చెప్పండి సర్వేలు చేసి పెట్టండి అని ఎవరైనా ఆఫర్ ఇస్తే ఒక ఏపీ తెలంగాణే కాదు దేశవ్యాప్తంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అంటే పార్టీ కోసం కాదు సార్ పార్టీ ఇచ్చిన క్వశ్చన్ కి కావాలి ఈ అంశం అది చేసి పెడతాం మీరు చెప్పేది అసోసియేట్ అయితే ఒక పార్టీ ఒక ఇప్పుడు మనం ప్రశాంత్ కిషోర్ లాగా ఒక ఐపాక్ రిషి లాగాను అలాంటి రాబిన్ శర్మ లాగాను ఇట్లా ఎవరితో కలిసి పనిచేయడానికి కారణం ఏంటి అంటే అదే లాక్ అవ్వడం ఇమేజ్ ఉండకూడదు అట్లా మీరు వర్క్ ఇచ్చారు నూట డెబ్బై ఇలా చేసి పెట్టండి లేకపోతే ఈ క్యాండిడేట్స్ కి ట్రైనింగ్ ఇచ్చి పెట్టండి ఫర్దర్ గా మా దాంట్లో పార్టీలో ఈ ఇరవై మంది నెక్స్ట్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నాం వాళ్ళకి ఇచ్చి పెట్టండి లేకపోతే వీటి మీద వెరిఫికేషన్ చేసి నిజంగా ఈ ని నెక్స్ట్ తీసేయాలా ఎవరికి నష్టం ఉంది అని అట్లాంటి వర్క్ ఇస్తే చేసి పెడతాం అంటే పార్టీలకు అతీతంగా ఎవరు ఏ నాయకుడు వర్క్ ఇస్తే చేస్తాం తప్పితే పార్టీలతో అసోసియేట్ అయితే వాళ్ళతో మింగిలే నేను పని చేయను లాక్ కాను అంటారా లాక్ కావడం మీకు ఇష్టం ఇష్టం అసలు మామూలుగా లేదు సార్ ఎక్కడ దాచిపెట్టాలి అర్థం కావట్లేదు అప్పిస్తారా ఇంతకంటే చెప్పాం కదా సార్ ఖర్చు దానిపాటు బ్రేక్ ఇవ్వం అయిపోతూ ఉంటుంది అంటే ఇందులో ఇప్పుడు గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాం దానికి ఇప్పుడు మనం మంచిగా బెస్ట్ గా చేద్దాం చెప్పే బలం గట్టిగా చెప్దాం అదే కూర్చొని మామూలు పేపర్ కూడా చదివేయచ్చు కానీ ఎందుకు బలంగా చెప్దాం అంటే కొంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం ఖర్చు పెట్టినా పర్లేదు మనం చెప్పేది గ్రాండ్ ఇయర్ లుక్ లోనే ఉండాలి సో దట్ అది నెక్స్ట్ దానికి బడ్జెట్ పెట్టుబడి కావద్ది మనకు ఒకసారి బ్రాండ్ ఇమేజ్ వచ్చింది చూశాను చాలా బాగా ఇచ్చారు ఎలా ఉంటారు ఎలా ఉంటారు చూడాలి చూడాలని చూస్తాను థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఆ ఇలా లేదు సూపర్ మాస్ మహారాజ లాగా ఉన్నారు ఏంటి అసలు ఉన్నాను సార్ మామూలుగానే అంతేనా మాస్ మహారాజా జుట్టు ఆ గడ్డము అవంతా జుట్టు యూనిక్ స్టైల్ సార్ కొంచెం అది కూడా ఉంది మళ్ళా అవును జుట్టు ఉంది దూకుంటే గుర్తుపట్టరేమో ఇలాగే ఉంచుతుంటాం అలా మెయింటైన్ చేస్తాం లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ సార్ అర్థమైందండి ఇదంతా యూనిక్ స్టైల్ ఇది అన్నారంటే కచ్చితంగా ప్రేమించారా ప్రేమించబడ్డారా ఇద్దరం ప్రేమించుకున్నాం సార్ అంటే ఎవరు ఎవరిని ఫస్ట్ ప్రేమించారు అనేది కదా అక్కడ ఒకంటే ప్రేమ అటు ఒక్కసారిగా ప్రేమించుకోవడం లేదు మామూలుగా అలా ఫ్రెండ్స్ లాగా ఉండి అలా ట్రావెల్ చేసుకుంటూ చేసుకుంటే ఒక నేను ఇక్కడ సాఫ్ట్వేర్ కి ముందు మైండ్ క్యూ అని ట్రైనింగ్ సెంటర్ అక్కడ ఇద్దరం కలిసి కోచింగ్స్ అక్కడే చేసాం సార్ ఏదో ఫర్ లూప్ ఏదో మిస్టేక్ చేస్తుంది చెప్పి ఆ ల్యాబ్ లో ఆ ఫర్లూప్ కోసం కరెక్ట్ చేయడానికి వెళ్తే అది లూప్ నేను ఇద్దరం కలిసి ఒక లూప్ లో పడిపోయాను సార్ ఎంతమంది సంతానం అండి ఇద్దరు కొడుకు సార్ పెద్దవాడి పేరు చెగువరా మన చెగువీరా అంటారు కదా తెలుగులో యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ చెగువరా సార్ చెగువరా చిన్నోడు చిన్నోడు నాలుగు సంవత్సరాలు పెద్దోడికి ఫిఫ్త్ క్లాస్ కి వెళ్తాడు వచన్ చిన్నోడు పేరు ఈ తేడా తేడా పేర్లు పెడుతున్నా చెప్పి మా పేరు వచన్ 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 మాటిస్తూనే ఉంటాం కదా సార్ ఓకే వచన్ కరెక్ట్ అంటే నేనేదో ఆన్సన్ సుఖి అమ్మాయి పుడితే అట్లాంటి ఏదో పేర్లు అనుకుంటున్నాను ఇట్లాంటి చేసి ఫస్ట్ దాని ఫస్ట్ వాడికి ఆప్షన్ కమ్యూనిస్ట్ భావజాలం అంటే ఉన్నట్టు మా నాన్న కమ్యూనిస్ట్ లీడర్ సార్ ఓకే బిఎస్ఎన్ ఎంప్లాయ్ గా ఉంటా కమ్యూనిస్ట్ లీడర్ ఆ భావజాలం ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి బాగా ఫాలో అవుతారు అనుకుంటారు ఆయన చెగుర పుస్తకాలు చదవడం అంతా చేస్తుంటారు వాటికి నేను పట్టించుకోనండి నాకు వందల ట్రోలింగ్ జరిగింటాయి అండి నా మీద బూతులతో ట్రోలింగ్ జరుగుతాను చూసి పక్కన పెట్టేస్తుంటా లేదండి లేదండి ఫ్యామిలీ కొంత ఫీల్ అవుతా చెప్పే చూడండి నేను మళ్ళీ ఆన్ రికార్డ్ కాబట్టి కూర్చొని కానీ ఏమండి మీకు మంచి ఇమేజ్ వస్తుంది చాలా ఫాలో అవుతుంది దీన్ని ఎక్కడా కూడా మీరు అహం వైపు వెళ్ళకుండా అది జాగ్రత్తగా మాట్లాడుకోండి మీరు చెప్పారు అది ఆఫ్ ఉంది కాబట్టి నేను ఆన్ రికార్డ్ కోసం చెప్తున్నాను సో యాజ్ ఎ బ్రదర్ గా మీరు చెప్పింది ఎప్పటికీ గుర్తుపెట్టిన సహజంగా నా నేచర్ లో కూడా మీరు నా మాటల్లో తెలిసి ఉండొచ్చు ఉండదు బట్ తెలియకుండా ఏదైనా ఫ్యూచర్ లో వచ్చేదానికి కారణాలు దాన్ని కాన్షియస్ గా తగ్గించుకుంటాను ఎప్పుడైనా మీరు నా వీడియోలు చూసి కేకే మీరు కొంచెం కళ్ళల్లోనో మాటల్లోనో బలుపు కనపడుతుంది అంటే మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి ఖచ్చితంగా మీకు సజెస్ట్ చేస్తా ఫైనల్ గా ఉంటే ఇంత పేరు వచ్చింది ఈ రోజు ఒక హీరో అయిపోయిన సెలబ్రిటీ అయితే మీ శ్రీమతి గారు కావచ్చు ఆ రోజు నగలు తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టిన రోజు తను భయపడి ఉండవచ్చు ఈ రోజు తన భర్త ఒక హీరో అయిపోయాడు తన తల్లిదండ్రులకు కూడా ఒక హీరో లాంటి కొడుకుని కన్నారని ఒక ఆనందం ఉంటుంది అనమాట తల్లిదండ్రులు కావచ్చు మీ నాన్న అమ్మ కావచ్చు భార్య కావచ్చు ఈ రోజైన మీకు హేపీ హేపీ గునసర్ మొన్న ఇంకా మొన్న కొన్నలా ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా ఇంకొంచెం గోల్డ్ లోపలే ఉంటే మొన్న విడిపించాను ఇప్పుడు వచ్చిన కోట్ల డబ్బులతో కోట్ల లే సర్ వేసుకుంటే కోట్లు కావాలి నరసింహని మా అపార్ట్మెంట్ లో ఉంటారు నరసింహని టూ ఉంటారు అప్పుడు ఎన్ని కోట్లు వచ్చే ఎన్ని కోట్లు వచ్చే కేకే ఎన్ని కోట్లు చేరడత కోట్లు రావosaur ఈ దింట్లో చెల్లమ్మ నీ ఒక ధైర్యానికి నేను హెడ్స్ అప్ చెప్తున్నాను ఆ రోజు సో కేకే గారు మీ నగలు అడిగి అంటే ఈ సెఫాలజీ వైపు ఈ సర్వేల వైపు వెళ్తున్నప్పుడు ఆయన ఈ ఒక బిజినెస్ అనుకోవచ్చు హ్యాబీ ఏదైనా ఏదనుకోవచ్చు ఈ రంగం వైపు వెళ్తున్నప్పుడు మీ నగలు ఇచ్చి తాకట్టు పెట్టుకొని ఖర్చుల కోసం ఇచ్చినప్పుడు అసలు మీరు ఏ ధైర్యంతో ఇచ్చారో నాకు తెలియదు కానీ ఆ రోజు మీరు ఇచ్చిన ధైర్యమే ఈరోజు మీ వారిని ఈ స్థాయికి తీసుకువచ్చింది ఒక హీరో స్థాయికి నిలబెట్టింది అంటే ఆ కృషిలో మీ యొక్క ధైర్యం ఎంతో దాగి ఉంది మీకు కూడా నేను హ్యాడ్సప్ చెప్తాను చెల్లమ్మ ఖచ్చితంగా మీరు ఎలాగే ధైర్యంగా ఉండాలి సో ఇంకా మంచి పొజిషన్కి వెళ్తారని కూడా నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ కేకే గారు ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్ వెళ్ళాలి ఇప్పుడు వచ్చిన పేరు ప్రఖ్యాతలను ఇలాగే నిలబెట్టుకోవాలి ఏ పార్టీతో లాక్ కాకోకుండా ఇండిపెండెంట్గా వ్యక్తిగతంగా సర్వేలు చేస్తూ ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మీరు సర్వేలు తెలియజేయాలని కోరుకుంటున్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నమస్తే గుడ్ లక్ అండి థ్యాంక్ యూ ఎక్సలెంట్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి